వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరపున మరి కాసేపట్లో ప్రియాంక గాంధీ నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పటికే నామినేషన్ పత్రాలపై ఆమె వయనాడ్ కాంగ్రెస్ నేతల సమక్షంలోనే అధికారికంగా సంతకాలు చేశారు. నామినేషన్ వేసేందుకు ప్రియాంక రోడ్ షో ద్వారా వెళ్లబోతున్నారు. ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రతినిధులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాహుల్ ఉదయం వయనాడ్ చేరుకున్నారు. ప్రియాంక, సోనియా నిన్న సాయంత్రమే వెళ్లారు. राहुल गांधी यूपी लोनी रायबरेली केरल लोनी वयनाड स्थानालो विजयं साधिंचडंतो वयनाड सीटुनु वदुलुकुन्नारु. दींतो उप एन्निकल्लो प्रियांकानु निलबेट्टेंदुकु पार्टी अधिष्ठानं निर्णयं तीसुकोवडंतो आमे प्रत्यक्ष राजकीय अरंग्रेटं खरारैपोयिंदि. वयनाडलो प्रियांक विजयं साधिस्ते मोदटि महिला एंपीगा रिकार्डुनु सृष्टिंचबोतुन्नारु. वयनाड पार्लमेंट स्थानानिकि नवंबर 13न उप एन्निक जरगबोतुंदि. వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ఇటు కాంగ్రెస్ పార్టీ తరపున మరి కాసేపట్లో ప్రియాంక గాంధీ నామినేషన్ వేయబోతున్నారు. అయితే రాహుల్ గాంధీ వయనాడ్ మరియు రాయబరేలీలో విజయాన్ని సాధించారు. అయితే వయనాడ్ పొజిషన్ రాహుల్ గాంధీ వదులుకోబోతున్నారు. సో దీనివల్ల ఇప్పుడు ప్రియాంక గాంధీ నామినేషన్ ను దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే నామినేషన్ పత్రాలపై ఆమె వయనాడ్ కాంగ్రెస్ నేతల సమక్షంలో అధికారికంగా సంతకాలు చేశారు. నామినేషన్ వేసేందుకు ప్రియాంక గాంధీ రోడ్ షో ద్వారా వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రతినిధులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. రాహుల్ ఉదయానే వయనాడ్ చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ యూపీలోని రాయ్బరేలీ, కేరళలోని వయనాడ్ స్థానాలు రెండు స్థానాల్లో కూడా విజయం సాధించారు. దీంతో ఆయన వయనాడ్ సీటును వదులుకున్నారు. దీంతో ఉప ఎన్నికల్లో ప్రియాంకను నిలబెట్టేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆమె ప్రత్యక్ష రాజకీయ అరంగ్రేటం ఖరారయ్యింది. వయనాడ్లో ప్రియాంక గాంధీ గనక గెలిస్తే మొదటి మహిళా ఎంపీగా ఆవిడ రికార్డ్ సృష్టించబోతున్నారు. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి నవంబర్ 13వ తారీఖున ఉప ఎన్నిక జరగబోతుంది. వయనాడ్లో ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఆవిడ రోడ్ షో ద్వారా నామినేషన్ వేయడానికి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రియాంక గాంధీ ఏ టైం కల్లా రీచే అవకాశం ఉందనుకోవచ్చు? రోడ్ షోకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేరళ నుండి వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 11 గంటల 15 నిమిషాలకు రోడ్ షో ద్వారా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కుమారుడితో కలిసి రోడ్ షో వాహనం నిర్వహిస్తున్న ర్యాలీ వాహనంలో వారందరూ కూడా బయలుదేరి వయనాడ్లోని కల్పేట్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరారు. భారీ జనసందోహం మధ్య ప్రియాంక గాంధీ ఈ వయనాడ్లో నామినేషన్ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ జన నీరాజనం, అంటే మొదటిసారి ఒక మహిళా ఎంపీగా అక్కడ
గెలిస్తే గనక మొదటి మహిళా ఎంపిక చరిత్రలో ప్రియాంక గాంధీ నిలబోతున్నారు. బీజేపీ కూడా ఒక మహిళనే ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది. నవంబర్ 13న ఎన్నికలు జరగబోతున్నాయి. వాయునాడు ఎంపీకి ఉప ఎన్నిక అనేది జరగబోతుంది. అంటే 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలి అలాగే వాయునాడు నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేశారు. రెండు చోట్ల కూడా విజయం సాధించిన రాహుల్ గాంధీ ఒక చోట వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాయ్బరేలిని మాత్రం తన వద్ద ఉంచుకుని వాయునాడును నుంచి ఆయన తప్పుకున్నారు. తన కుటుంబం నుంచే పోటీ చేయాలనేది ప్రధానంగా డిమాండ్ వినిపించిన నేపథ్యంలోనే తన సోదరి ప్రియాంక గాంధీని బరిలో దింపాలని రాహుల్ గాంధీ ఇటు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరూ ఒక నిర్ణయానికి వచ్చి మల్లికార్జున ఖర్గే నివాసంలోనే ప్రియాంక గాంధీని తదుపరి వాయనాడు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ సందర్భంలో ప్రియాంక గాంధీ అభిప్రాయాన్ని కూడా తీసుకుని ఉన్నారు. ఇప్పటి వరకు నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా వాయనాడు ప్రజలు భావించారు, ఆశీర్వదించారు, చేరదీశారు. ఇప్పుడు నా సోదరిని కూడా అదే విధంగా భావించి ఆదరించాలంటూ కూడా రాహుల్ గాంధీ గతంలో తాను తప్పుకుంటున్న సందర్భంలోనే వాయనాడు నుంచి నేను తప్పుకుంటున్నాను, నా సోదరి ప్రియాంక గాంధీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పిన సందర్భంలో వాయనాడు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన సోదరిని ప్రియాంక గాంధీని కూడా అలాగే ఆదరించాలంటూ కూడా వాయనాడు ప్రజలను రాహుల్ గాంధీ కోరారు. దానికి అనుగుణంగానే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసిన తర్వాత ఇటు 2 లోక్సభ అలాగే 47 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు సంబంధించి అలాగే 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది. దానిలో భాగంగా ఇటు వాయనాడు ఉప ఎన్నికకు అక్కడ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రియాంక గాంధీని వాయనాడు ఎంపీ అభ్యర్థిగా పేరును ప్రకటించారు. ఎంపీ అభ్యర్థిగా ఎప్పుడైతే ప్రియాంక గాంధీ పేరును ప్రకటించారో ఆ రోజు నుంచే వాయనాడు ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు, ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఎక్కడికక్కడ పోస్టర్లను అంతించి అందరూ కూడా ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు నామినేషన్ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తారంటూ కూడా అందరూ ఆతృతగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆ రోజు రాని వచ్చింది. నిన్న సాయంత్రమే ప్రియాంక గాంధీ సోనియా గాంధీ నిన్న వాయనాడు చేరుకున్నారు. వాయనాడు చేరుకున్న వారిద్దరికీ అక్కడున్న కాంగ్రెస్ నేతలందరూ కూడా ఘనస్వాగతం పలికారు. మరోవైపు ఇటు అక్కడున్న ప్రజలందరూ కూడా ప్రియాంక గాంధీని కలిసేందుకు పోటీ పడి మరి కరచాలనం చేయడం, నవ్వుతూ స్వాగతం పలకడం, ఇటు ప్రియాంక గాంధీ కూడా వారందరూ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ కరచాలనం చేసి ఎంతో అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రియాంక గాంధీని చూసి ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఇక మరి కాసేపట్లోని ప్రియాంక గాంధీ వాయనాడులోని కల్పేట్లో ఉన్న కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతున్నారు. వాయనాడు ఎంపీగా అంటే ఏదైతే రాహుల్ గాంధీ గతంలో విజయం సాధించారో దానికన్నా భారీ మెజార్టీతో ప్రియాంక గాంధీని మేము గెలిపిస్తామంటూ కూడా వాయనాడు ప్రజానీకం అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్గా భారీ మెజార్టీతోనే ప్రియాంక గాంధీ విజయం సాధించబోతున్నారు. వాయనాడు నుంచి మొదటి మహిళా ఎంపీ లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు. వాయనాడు నుంచి అనేది ప్రధానంగా వారందరైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే బరికాసపట్లోనే రోడ్ షో ద్వారా ప్రియాంక గాంధీ భారీ పార్టీ శ్రేణుల మధ్య కలెక్టరేట్కు చేరుకోబోతున్నారు. అక్కడ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సరే, థ్యాంక్ యూ శివా.